ప్రజల విజ్ఞప్తి మేధావులకు విజ్ఞప్తి ఉచిత కరెంటు అనేది అది ఎకానమీ మీద బరువు లేదా ఉచిత కరెంటు ఇవ్వడం అంటే దాని మీద ఏది మన దండ మన కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలనే చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ వాళ్ళు ఇలాంటివి ఏమన్నా ప్రచారం చేస్తారు రైతును ఏ రకంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి ఆయన ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలో తన రోల్ ఎంతగా ఉంది ఈ ఆదుకోవడం అనేది కూడా ఒక బరువు అనే ఫీలింగ్ సొసైటీకి కలగకూడదు దానికి సంబంధించిన ఆయన బడ్జెట్ కానీ ఆయన పవర్ కానీ ఆయనకు సంబంధించినంతా కూడా డెడికేటెడ్గా పెట్టి వేరే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో చిన్నపాటి ఇది కూడా రానివ్వరనే విషయం మరీ మరీ చెప్తున్నాం అది ప్రాక్టికల్గా తెలుస్తుంది ఎందుకంటే డిసెంబర్లో శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ మొదలవుతుంది అండ్ 21-22 సెంట్రల్ దీని ప్రకారం కూడా 21-22 నుంచి కూడా అది ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి రైతుల దాంట్లోకి ఎందుకు ఇప్పటి నుంచి చేస్తున్నారని కొంతమంది మా వెల్విషర్స్ కూడా అడుగుతున్నారు దాని మీద దాన్ని ఎత్తుకుంటున్నారేమో అని అంటున్నారు దాని మీద దాన్ని ఎత్తుకుని పొలిటికల్గా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు పోతిరెడ్డిపాడు ఆ రోజు వెడల్పు చేసేవాళ్ళు కాదు పులిచింతలు కట్టేవాళ్ళు కాదు పోలవరం తీసుకొచ్చేవాళ్ళు కాదు దశాబ్దాల తరబడి పేపర్ల మీదనో డిమాండ్ కానీ ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు ఆయన ఆలోచించాలన్నా కూడా భయపడే మిగిలిన వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ధైర్యంగా చేశారంటే ఆయన దమ్మున నాయకుడు ఎస్ హిస్టరీ టుమారో ఇట్ విల్ రిమెంబర్ చేస్తున్నది ఎంత మంచి పని అనేది అని ఆయన నమ్మకం ధీమా ఉంది నిజంగా కూడా హిస్టరీ ఈరోజు అనుకుంటుంది ఆయన సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఇంక్లూడింగ్ నవరత్నాలకు కూడా ప్రతి దానికి ఓ డెడికేటెడ్ ఇది పెడుతున్నారు ఎక్కడ సాధారణమైన దీని మీద బరువు పడకుండా రెవెన్యూ జనరేషన్కు అడిషనల్ రెవెన్యూ జనరేషన్కు ఏర్పాటు చేస్తూ అలాగే బెనిఫిషియరీస్కి ఎప్పటికీ ఏదో ఈరోజు ఆయనకు బుద్ధి పుట్టించినాడు లేకపోతే ఎన్నికల టైంలో ఇచ్చినాడు రేపు మానేస్తాడని కాకుండా ఒక పర్మనెన్సీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందులో ఫస్ట్ ప్రియారిటీ ఉచిత కరెంటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అనేది ఇది భవిష్యత్తులో ఎందుకు 6 నెలల్లో తెలుస్తుంది కదా ప్రజలు మ్యాండేట్ 5 ఏళ్ళకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు 6 నెలల్లోనే ఇంప్లిమెంటేషన్ ఎట్లా తెలుస్తుంది ఆ రోజు గారు ఆ రోజు కూడా అన్నా అంటారు అకౌంట్లో పడతానే ఈ నెల పడింది నెక్స్ట్ మంత్ పడుతుంది గ్యారంటీ వాళ్ళు అంటారు అవి నడుస్తూనే ఉంటాయి కానీ వీటి వేటిని ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదనేది ప్రజలకు విఘ్నులైన ఎడ్యుకేటెడ్ సెక్షన్స్కు మేధావులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అది ఆయనకు ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా ఆ రోజు ఆయన ఏది చేస్తే అంతవరకు న్యూస్లో వస్తే అక్కడికి అయిపోయినట్టే మరుసటి రోజు ఇంకోటి మారిస్తే దాని ప్రకారం మారుస్తాడు నిజానికి ఆయన కొంచెమైనా స్పృహ ఉంటే ఆలోచన ఉంటే మనకు అది గ్యాస్ ఇది జరిగిన తర్వాత చేసిన రాద్ధాంతం ఆ తర్వాత ఆయన బై రోడ్డు పోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఫ్లైట్ రానియకుండా కుట్ర పడినారని ఇంకొక రాద్ధాంతం ఆ తర్వాత విజయవాడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి పోవడానికి అవకాశం ఏమైనా పోకుండా మళ్ళీ ఇటు నుంచి ఇటే పోయినా ఇంకొక 5 అచ్చెన్నాయుడిని చూసేసి పరామర్శించి ఇన్ని చేసిన మనిషి ఆ తర్వాత రమేష్ హాస్పిటల్స్ 10 ప్రాణాలు విలువైన ప్రాణాలు పోయినాయి ఇక్కడ అప్పుడు పట్ల ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఆయన కొలు ఇద్దరు కేసులు కూడా ఎలాంటి కేసులు ఒకటి అవినీతిలో డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసు ఆర్డర్ ఇచ్చి ఇంకోటి మర్డర్ కేసు వాళ్ళను పరామర్శించడానికి అక్కడి నుంచి వచ్చినాడంటే ఆయన అనుకునేది ఏంటంటే అది ఆ ఇష్యూ ఆ రోజు అయిపోయింది ఇది ఈరోజు డ్రామా ఈరోజు నడుస్తుంది ప్రజలు ఇంకేం ఆలోచించరు వాళ్ళు గంతలు కట్టిన గుర్రాలు ఉన్నట్టు చూస్తుంటారు వాళ్ళు మనం ఈరోజు ఏమి స్వీట్ చేస్తే అది చూస్తారు అది తింటారు అది ఆలోచిస్తారు పడుకుంటారు రేపటి సంగతి రేపు అనుకునే బాపత్ కాబట్టి ఆయన దీని గురించి ఆలోచించారు ఇంకోరైతే ఈ అనుమానాలు వచ్చేవి అరే పోతే ఏమనుకుంటారని ఆయనకు అవి రావట్లా అది ఆయన నైజం అంతే ముందు నుంచి ప్రదర్శిస్తున్నదే కదా
అదే నేను అనింది అసలు ఆ క్వశ్చనే రాదుగా ఇక్కడ రైటు ప్రొసీజర్ను కొంత మార్పుడు ఎందుకంటే నగదు బదిలీ అనేది వస్తోంది కాబట్టి రైట్ చెల్లి ఇది ఇది ఎస్క్రో అకౌంట్ సీల్డ్ అకౌంట్ ఇది దీని నుంచి డ్రా చేయడానికి లేదు ఏమి ఉండదు నా రామకృష్ణారెడ్డి పేరు మీద అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో అమౌంట్ పడుతుంది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది ఎస్క్రో అకౌంట్ లాంటిది రిలీజ్ కాగానే అక్కడికి వెళ్తుంది అందుకే మేమంటున్నది ధీమాగా ఎందుకు చెప్పగలుగుతున్నాం ఎవరు ఇది చేయాల్సిందంటే ప్రొసీజరల్గా స్ట్రైట్ ఇంతకుముందు లంసం డిస్కమ్కి పోయేది ఇప్పుడు త్రూ రైతుల అకౌంట్ల ద్వారా డిస్కమ్లకు వెళ్తాయి అది కూడా ఎప్పుడు వెళ్తాయి ఇన్నాళ్ళు డిస్కమ్లకు బకాయిలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ముందే వెళ్తాయి సో దట్ రైతు హ్యాపీ తను ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేశాడు ఏమాత్రం ఇది వచ్చిందో తెలుస్తుంది డిస్కమ్లు హ్యాపీ ఎందుకంటే వాళ్లకు ముందే చేతికి డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళ సర్వీస్ ఇంకా పెంచడానికి వీలవుతుంది రైతులు డిమాండ్ చేయడం ఎప్పుడు మీరు భయపడాలా ఒకవేళ పేమెంట్ ఏ కారణం లేట్ నువ్వు పే చేయకపోతే ఎట్లా దానికి కూడా డైరెక్షన్స్ ఇచ్చారు డిస్కమ్స్ హ్యావ్ టు వెయిట్ కరెంట్ మాత్రం కరెక్ట్ చేయడానికి వీల్లేదని ఇది గవర్నమెంట్కు డిస్కమ్స్కు మధ్య ఉన్నది రైతుకు సంబంధించినంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది స్పష్టంగా మరింత స్పష్టంగా చెప్తున్నాం రేపు మీకు డిసెంబర్ వచ్చినప్పటి నుంచి ప్రాక్టికల్గా కూడా తెలుస్తుంది కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇది ఇచ్చేసి మీటర్లు ఎందుకంటారా మీటర్లు అనేది రైతు కూడా తను ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడో తెలుస్తుంది వ్యవసాయానికి మొత్తం ఎంత పెడుతున్నామో తెలుస్తుంది సొసైటీలో ఇప్పుడు కొంతమంది అంటే వ్యవసాయము దాని కష్టాలు తెలియని వాళ్ళు కొంతమంది ఈజీ చైర్ పొలిటీషియన్స్ ఈజీ చైర్ ఎకానమిస్ట్ వాళ్ళు రైతులంతా రైతులకు దోచి పెడుతున్నారు వాళ్ళంతా అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక జవాబు అవుతుంది ఇది ఖచ్చితంగా ఇది పోతుంది ఇది ఎంత పోతుంది ఎంత రియల్గా కన్జ్యూమ్ చేస్తున్నారు ప్రొడక్టివిటీ ఎంత ఉంది అన్ని కలపడుతుంటాయి ఆన్సర్స్ ఉంటాయి ఇప్పుడు చూడగానే 8,000 కోట్లు బకాయి అమ్మ 8,000 కోట్లు వీళ్ళకు దోచిపెడుతున్నారనేది అది కూడా ఎప్పుడప్పుడు పోతుంటే ఇది కూడా ఉండదా సో ఇవన్నీ అనుకుని చేసింది కాదు ఎలాగూ వస్తున్న దాన్ని సిస్టమటైజ్ చేసి అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ స్టేట్కు బాగుంటుంది రైతులకు ఒక పర్మనెంట్ ఇది ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నము సక్సెస్ఫుల్గా కూడా చేయబోయే ప్రయత్నం ఆల్రెడీ సోలార్ ఎనర్జీకి సంబంధించి పోతున్నాం దీనికి సంబంధం లేదు సోలార్ ఎనర్జీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోవాలనుకున్నారు తక్కువ కాస్ట్తో వ్యవసాయ విద్యుత్కు దానికి 3 వేసేస్తే కాస్ట్ బిడ్డన్ తగ్గుతుంది సో ప్రభుత్వానికి మంచిదే సో ఇంత దీర్ఘకాలిక ఆలోచన ఉన్నదాన్ని ఊరక క్యాజువల్గా వీళ్ళు పెట్టేసి ఏదో మొక్కుబడిగా తిట్టాలి కాబట్టి తిట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని గమనించమని కోరుతున్నాము.